నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయా పార్టీల నేతలు అభిమానులు సమన్వయం పాటించి శాంతిభద్రతలు కాపాడాలని ఎస్ఐ జంపాని కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యంత్రి న్యూస్ ఎస్ఐని పలకరించగా ఆయన పలు విషయాలను వివరించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్తో పాటు జూన్ 6 తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ప్రధానంగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు పార్టీల నేతలు పోలీసులకు సహకరించాలని కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ గ్రామంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ సజావుగా జరగటానికి సహకరించిన పోలీసు వారికి సహకరించిన ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు దాకా ఏదైతే పోలీసులకి సహకరించుకుంటూ ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో సహకరించిన ప్రతి పార్టీ కార్యకర్తల అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం జూన్ 4 తారీఖున ఈ జరిగిన ఎన్నికలకు సంబంధించినంతా కూడా మన దగ్గర నెల్లూరులో కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఈ కౌంటింగ్ సందర్భంగా మనకి ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి కూడా 144 సెక్షన్ ప్రతి గ్రామంలో అమల్లో ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు కూడా అమల్లో ఉంటుంది. దానికి సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంది కనుక ఏ గ్రామంలో కూడా కౌంటింగ్ తర్వాత గుంపులు గుంపులుగా చేరడం కానీ 4 అంతకన్నా ఎక్కువ వ్యక్తులు తిరిగి ఎక్కడైనా గలబాలు చేయడం కానీ అల్లర్లు సృష్టించడం కానీ చేస్తే మనం పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉపేక్షించే ప్రసక్తి లేదండి. వారి మీద ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా మా గౌరవ నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు వీరాంజనేయ రెడ్డి గారు ఐపీ ఇండియన్ పోలీస్ యాక్ట్ 30 కూడా మనకి ప్రజెంట్ గ్రామాల్లో అమల్లో ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ తర్వాత ఏ గ్రామంలో కూడా ఊరేగింపులు కానీ సభలు కానీ ఎలాంటి బాణాసంచ కాల్చడానికి కానీ అనుమతి లేదు. సో దానికి సంబంధించి కౌంటింగ్ తర్వాత ఊరేగింపుగా వెళ్ళటం కానీ లేకపోతే ఎవరైతే గెలిచిన వారు ఓడిన వారు బజార్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బాణాసంచి కాల్చడం కానీ అక్కడ డీజేలు పెట్టడం కానీ అలాంటివి చేస్తే మాత్రం దానికి ఎవరైతే ఉంటారో బాధ్యత వహిస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద ఇండియన్ పోలీస్ యాక్ట్ కింద మనం కేసెస్ నమోదు చేసి నాన్ బెయిలబుల్ కూడా పెట్టడానికి వెనకాడబోమని తెలియజేస్తామండి. ప్రజెంట్ మీ అందరూ తెలిసే ఉంటుంది ఎలక్షన్ ఏదైతే ఒక స్నేహశైలిలో చేశారో అదేవిధంగా కౌంటింగ్ తర్వాత కూడా అదే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఉండాలి. ఆ తత్వం అనేది ఏర్పడాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఎలక్షన్ ఎంత సజావుగా చేసుకున్నారో గెలుపు ఓటములు అనేది చాలా సర్వసాధారణం ఉంటుంది. ప్రజలు ఎవరికి వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతారో వాళ్ళు గెలుస్తారు. సో దానికి అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా స్నేహశైలితో ఒక ఎలాంటి గొడవలకు తావు లేకుండా చేస్తారని కోరుకుంటాము. అంతేకాకుండా జూన్ 6 వరకు కూడా మనకి కోడ్ అమల్లో ఉంటుంది. ఏదైనా కోడ్ ఉల్లంఘించడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళ మీద కేసెస్ నమోదు చేయబడతాయి. దయచేసి ఇది అందరూ గమనించగలరని కోరుకుంటా ఉన్నామండి. అంతేకాకుండా మా గౌరవ డీజీ గారు 2 డేస్ బ్యాక్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. జూన్ 3, 4, 5 ఈ 3 రోజులు కూడా మద్యం అమ్మటం మద్య షాపులు అన్నీ కూడా బ్యాన్ చేయబడ్డాయండి. ఎక్కడ కూడా మద్యం అమ్మటానికి వీల్లేదు. ఏదైనా లిక్కర్ బెల్ట్ షాపులు కానీ ఎలాంటి షాపులు కానీ మద్యం అమ్మితే మనం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 తేదీ నుంచి జూన్ 7 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6 తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.